తండ్రి భావన లేకుండా పడపడ 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 పళ్ళు కొరుకుంటా అగ్గిళ్ళ నీళ్లు పొత్తే గబగబ పొగలే సందం ఎర్రని గుడ్లకు ఎత్తుని కోపం పిడిపిడి దంతాలు పిండిబడ కొరికి ¡Gracias!
అని ఒకసారి కాళ్ళ మీద పడ్డ కన్న తన్ను ఫుట్బాల్ చెండోలు ఎగరదంట అల్లంత దూరాన పడ్డాడు వచ్చి అన్న తండ్రి ఏ కాళ్ళతో నడిచిపోయిండు అని కాలే లేకుండా ఎత్తనని అన్న తండ్రి నడుపుతండి చిన్న 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 ఆడిపోతాడు అరే మరి ఆ కన్న తల్లి దూడు నీళ్ళకి వచ్చి వంట చాకలు తయారు చేసింది నా కొడుకేంత ఆకలైతుంది మరి ఆనాడు వంట చాకలు తయారు చేసి మాత్రం అనగా నీళ్ళలో చూస్తుంటే కొడుకు వత్తలేడు కన్నాకు కట్టుకున్న భరతత్తలేడే మరి ఒకవేళ నేను కచ్చిరు కాడా మరి నా కొడుకు ఉంటే మరి నా భర్తకు నా కొడుకు ఏదన్నా తగవాదం పంచాది జరుగుతుందా ఆడవిల్లదూడు బాలకాంతమని దేవి నీళ్లకు తలపన లేదు తాళమనలేదే అమ్మా రాను ఆ బిడ్డ కచ్చిర కాడి కచ్చ వరకు చూడు కన్న తన్ని ఎద మీద కాలు పెట్టిండు ఆ కుడి కాలు నరకుదే పూసవ్వ తల్లి కాడ ఆటని కోసి ఆ చోట వారెత్తి ఎత్తారండవల కొట్టుకుంటదో భరత కొట్టుకుంటాను కొడక నీ అన్నమేమి తిన్నా నీ పుణ్యమేమి తిన్నా పాపం వ్యాధింటి బిడ్డ నా కాలు నరికినా గాని కొడుకు నువ్వు వెళ్ళిపోయి ఆ బిడ్డను ఆ ఇంత నాగ వెళ్ళి ఆడ తీసుకొని రారంటాడు ఇలా చూసింది కన్న తల్లి నవ్వరారా మాసాలు పొట్టయి అంద దాచుకుని దారు రక్తం నిపుడిగా మార్చుకుని పుట్టి రక్తం పుట్టడంత బరువు వేసి అవో గుల్లెడి వేగుల్ల గుల్లగన్న తల్లి ఎన్ని మాటలన్న ఆ కొడుకు దాకయాడరా రూపాన్ని ఇచ్చినోడు కన్న తండ్రు కన్న తండ్రి నోట ఒక్క మాట కొడుక గోడగురావు తీర్థ ఏ ప్రకారంగా ఇవుడుతుందో గా ప్రకారంగా కొడుగా కొడుగా నీ గల్లాలు గుణ్యమో కన్న కొడుక నాకొక్క కొడుకని నిన్ను ఊర్ల పెట్టి సాదుకున్నా నాయనా ఈ సేత నీకు కోటి ముద్దలు పెట్టినా నిన్ను సంగల్ల ఎత్తుకుంటే నా కొడుకు నా సంగకాయ గాజరా మైపారీ పూర ఎత్తుకుంటే నా కొడుకు ఒక్క రూపాయి ముల్లె కాదు ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క గీరె పండి నడవది నాయనా నువ్వు అమ్ములా కొడుతాంటే నా కొడుకు మాకు ఇంకో కొడుకు ఉన్నావు నాయన మాకు ఇంకో కొడుకు ఉంటే ఆ కొడుకు దగ్గర అన్న మమ్మల కొడుతాండరా
గుడుగుడి గత్తడా అన్న మన అవయ్య రాజుల ఎందుకు కొడుక మాకొక్క బిడ్డ ఉండేవు నాయన ఆడవిల్ల ఏడులావలా బిడ్డ ఉన్నా మమ్మలను ఒడ్డిన మధురావా బిడ్డ తెలిద్దు అయ్యో నాన్న మా అవయ్య రాజుల కొడతాడను అని ఆ బిడ్డ భూములతో గోరుడి గది అన్నా మన అవయ్యేవి తప్పు చేసిందిరా మన నాయనేవి తప్పు చేసిందని అన్నా అగో నిన్ను అడిగే అడవిల్ల లేకపాయరా అయ్యా పాపం బ్యాడింది బిడ్డ మా కన్న తండ్రికి శిలకు చెప్పినాడు చెప్పిన నా మాట అయినకుండా పేదింటి పిల్లలు నాకు దాపరం చేసిండ్రి వారికి బుద్ధి లేకుండా నీకెందుకు సిగ్గు లేదు నువ్వన్న చెప్పవా కన్న తల్లిని కూడా నీ కళ్ళ గాడ మా ప్రాణం తీసిన పర్వాలేదు కొడుక నీకో చెల్ల ఉంటే అవో నీ చెల్లకు గిట్లని అతను వేసిపోతే కొడుక నువ్వు ఊకుందువా అవో అతని దగ్గర పోయి 10 రూపాయలు గవని తీసి 10 వందలు వినిపించి కాదనిపించబోతువా లేదనిపించబోతువా కొడుక నాకు నీతి కథలు చెబుతావే అని ఆ కన్న తల్లిని కాలెత్తి తంతే అల్లంత దూరాన పడ్డది వారి కాలు నరికిందే ఏ కాళ్ళతో నడిచిపోయాడు వారి కాలు నరికిన ఏ చేత ఆ పోరి ఫోటో తీసుకొచ్చిన వారి చెయ్యే లేకుండా ఎత్తనని కనుకున్న కన్న తండ్రి ఆ కుడిరెక్క ఆ కనుకున్న కన్న తండ్రి కుడిరెక్క నరికిన ఒకసారి మాత్రం కన్న తండ్రి కాలు చేయి నరికిండు దొంగలు వెళ్లిపోతాడు రానాయను అప్పటికి ఇప్పటికి అంటారు రా కొడుక కన్న తండ్రిని కొట్టినోడు కరువుడు అంటాడు భూమి ప్రపంచం పడితే పంట వండది కన్న తండ్రి సాపిత్తి తలిగి తీరుతుందిరా కొడుక ఎంత పని చేసినమని ఆనాడు మాత్రం అనగా ఆ భార్య కాంతమాని అగో ఆ భర్తను తీసుకొని మాత్రం అనగా ఆ అవయ్య రాజుల ఆ కన్న కొడుకు తీసుకుపోయి పంజకాన్లు చేసిండట వాళ్ళ సంగతి అక్కడ ఉండరీ గాని కథలో కథ మల్ల ఎక్కడి కథ అయ్యా ఆ పూలంగిన గురములో పల మాత్రం అనగా పూలంగి రాజు ఆ తల్లి పొన్నమాదేవి మాత్రం అనగా ఆడవిల్ల రజనవ్వ చూడండి వాళ్లకు సమదరం చెప్పేటోళ్ళు ఉన్నారా వాళ్ళ ఇల్లు ఊళ్ళే ఉన్నదా ఎక్కను కట్టగడపడ కమ్మల గుడిసే ఆ కమ్మల గుడిసే కాడ ఒక్క రోజు చూసిండ్రు 2 రోజులు చూసిండ్రు 3 రోజులు చూసిండ్రు ఇగత్తడో అగత్తడో ఇయ్యలత్తడో రేపత్తడో అని 4 రోజుల పొద్దు గడిసిందే నావో 4 రోజుల పొద్దంతా చూసిండ్రు కొండకు చూసినట్టు చూసిండ్రు ఎవరు రాలేదు ఆ బిడ్డ ముఖం చిన్న ఉంచుకున్నది ఓ నాయన నువ్వెంత పని చేసినవు రా తండ్రి ఉన్నోరు జోలికి పోవద్దన్నా నాయన నాకెక్కడ నాగ లోకం ఎక్కడ 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 నాలుగో నాడు అగో మునిముని సందడ పడ్డది వాళ్ళకి అన్నవు లేదు అన్నవు లేని వాళ్ళు మాత్రం అనగా గుడిసెల వండుకుంటా ఉన్నారు గుడిసెల వండుకుంటా ఉన్నారా అర్ధరాత్రి రైతు ఎవరారు రాజుకోరంగి రాజు ఓదేవుడా అవ్వ బిడ్డల కింద వండుకున్నారు అగో పోలంగి రాజు మాత్రం అనగా గడంచె లోపల వండుకున్నవాడు అప్పటికి పది గంట రవ్వలారా రంజు నోరికి నిద్ర పట్టది అన్న
కాళ్ళు పట్టుకున్నది అయ్యో అన్నది ఆ తల్లికి గుండె దడచ్చా భర్త కాళ్ళు పట్టుకున్న కాడ అట్లనే ఆ తల్లి ప్రాణం అవ్వాలని అనుకునే వాళ్ళు ఎవడయ్యా ఆనాడు అప్పటి వరకు తెల్లంగా తెల్లారి అంతంత బుద్ధికి అగటలు అయితానై ఆ తల్లి లేపుది లేదా బిడ్డ ఆ తల్లి లేపుది లేడా బిడ్డను ఆనాడు అనుకున్నదా ఆ బిడ్డ రజినవ్వా మరి ఏమిటి నా తల్లి ఇంతవరకు నన్ను లేపలేదే లేచి మాత్రం అనగా తల్లిదండ్రి రాదల చూస్తలేదు పనగడి వైపు చూస్తుందా బిడ్డ కట్టిన పనగడి కట్టినట్టే ఉన్నది నా తల్లిడ వారిని తలదిప్పి చూసే వరకు తండ్రి ఊరు పెట్టుకున్నాడు తండ్రి కాళ్ళు పట్టుకున్న తల్లి ఇద్దరాగం నిలబడ్డ కాడ నిలబడ్డే ప్రాణం పోయిందమ్మా గిద గిద ఊరికి వచ్చి రజనవ్వా